తమను విధుల్లోకి తీసుకోవాలని గత 10 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన చేపట్టిన రాయదుర్గం మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు బుధవారం మున్సిపల్ ఛాంబర్ ముట్టడించారు. కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి కార్మికుల వద్దకు వచ్చి సిఐటియు నేతలు కార్మికులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులకు నివేదించామని, వారి నుండి ఉత్తర్వులు రాగానే కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరు 2 మంది ఉంటే వాళ్ళని 100% న్యాయం.